హలో ఫ్రెండ్స్, ముందుగా మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఫ్రమ్ ఉమాస్ వంటలు. అయితే ఈరోజు మనము మోదక్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి. 5 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో ఈ స్వీట్ మీరు రెడీ చేసుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. చూడండి, మనము రవ్వతో, బాంబే రవ్వతో సింపుల్గా ఎలా చేయాలో మొదట చూద్దాం. దీనికోసం 1 కప్పు రవ్వ కావాలండి, బాంబే రవ్వ. దీన్ని మనం ఉప్మా రవ్వ కూడా అనొచ్చు. ఇంకా 1/2 కప్పు మిల్క్ పౌడరు, ఇంకా 1/2 కప్ అంత షుగర్ పౌడరు, ఇంకా 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, ఇంకా 1 కప్పు పాలు. ఈ 5 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. వెనిలా ఎసెన్స్ ఆప్షనల్ అండి. దీని ప్లేస్లో ఇలా యాలకుల పొడైనా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ మీద బాణ పెట్టుకుని బాణ వేడైనంతవరకు ఫ్లేమ్ హైలో పెట్టాలండి. హైలో పెట్టేసి బాణ వేడైన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 కప్పు బాంబే రవ్వను వేసుకుందాము. ఇది ఫ్లేమ్ హైలో ఉంచాము కాబట్టి ఈ రవ్వ అన్నది తొందరగానే ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు. ఇది 2 నిమిషాలు ఫ్రై అవ్వగానే కొంచెం కలర్ మారి క్రీమ్ కలర్ ఇంకా రెడీ అవుతుంది. దీన్ని సిమ్లో పెట్టుకుందాము. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దీన్ని చూడండి, కొంచెం కలర్ మారింది. ఇంకా దీంట్లో 1 కప్పు పాలను కూడా వేసేసుకుందాము. పాలను వేసుకుని మొత్తం అంతా రవ్వ అంతా పాలల్లో కలిపేసుకోవాలి. ఇంకా దీన్ని మూత పెట్టేసి గ్యాస్ ఆపేయాలండి. ఇంకా ఇలా 2 నిమిషాలు ఉంచేసి మూత తర్వాత 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ రవ్వ అన్నది మొత్తం పాలన్నీ పీల్ చేసి సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇదంతా మనము ఇంకో ప్లేట్లో తీసుకుందాము. ఇదంతా వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీంట్లోనే వేడిగా ఉన్నప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుని 1/2 కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసేసుకుందాము. స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే మొత్తం వేసుకోవచ్చు, లేదంటే తగ్గించవచ్చు. ఇంకా దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం స్పూన్తో కలిపేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి, రవ్వ, మిల్క్ పౌడరు, షుగర్ పౌడరు. ఇంకా వేడి తగ్గిన తర్వాత మనం చేయితో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి 1 ముద్దలా. దీంట్లోనే 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ లేనప్పుడు మీరు ఇలా యాలకుల పొడైనా కూడా వాడుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని చెయ్యిని నీళ్ళలో తడుపుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మనం మధ్య మధ్యలో చెయ్యిని నీళ్ళలో తడుపుకుని ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. బాగా మెత్తగా పిసికి దీన్ని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇంకా మనం మోదక్ ప్రిపేర్ చేద్దాము. చిన్న ముద్ద తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకుంటూ దీన్ని దగ్గరికి చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఫింగర్స్తో ఇలా పైకి అంటే రౌండ్ చేసిన తర్వాత మోదక్ షేప్ వస్తుంది. దీన్ని పైకి ఇలా పాయింటెడ్గా పెట్టి కింద బేస్లా ఉంచి దీన్ని పక్కన డిజైన్ కావాలనుకుంటే స్టార్ షేప్లో డిజైన్ కూడా చేసుకోవచ్చండి. ఇలా వేళ్ళతో చిన్న చిన్నగా ఇలా స్టార్ షేప్ ఇస్తే ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా పైన పాయింట్ పెడితే చాలండి, మన మోదక్ రెడీ. 5 నిమిషాల్లోనే మనం ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చండి. ఇంకొకటి చూద్దాము. ఇలా వేళ్ళతో ఇలా కొంచెం పైకి ప్రెస్ చేస్తే ఇలా పాయింట్ చేసిన తర్వాత దీన్ని కావాలనుకుంటే డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా పెట్టేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. దీనికి 5 నిమిషాల్లోనే మనం ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు.
దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. మనము మిగతాన్ని ఇలాగే రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా చేయితోనే మన దగ్గర అది సాచాలు లేనప్పుడు ఇలా చేయితోనే ఇలా చేసుకోవచ్చు. సాచాలు ఉంటే మోదక్ సాచాలు దాంట్లో వేసుకుంటే మోదక్ షేప్ వచ్చేస్తుంది, లేదంటే చేయితో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, నాకు ఇక్కడ 20 మోదకులు రెడీ అయిపోయాయి. చూడడానికి కూడా మంచి డిజైన్గా వస్తుంది, ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. With the